సో హాయ్ మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ అనేది సెప్టెంబర్ 5th నుండి స్టార్ట్ అవబోతుంది, అండ్ దానికి సంబంధించి మనకి అఫీషియల్గా స్టార్ మా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది నిన్న. అండ్ ఒక చిన్న విషయం, చాలామంది చాలా చెప్తున్నారు ఎందుకంటే ఎగ్జైట్మెంట్ని క్యాష్ చేసుకుందామని. అంటే వీళ్ళుంటారు వాళ్ళుంటారు, చాలామంది అంటే కన్ఫర్మ్ 100% అని చెప్తున్నారు. చాలామంది ఎలా చెప్తున్నారంటే ఈ బిగ్ బాస్ హౌస్ అనేది వీళ్ళదైనట్టు, దీన్ని వాళ్ళకి రెంట్కి ఇచ్చినట్టు, లేదంటే కంటెస్టెంట్స్ని వీళ్ళు రికమెండ్ చేసినట్టు, అండ్ ఇంకొకటి ఈ కంటెస్టెంట్స్ వెళ్ళి వీళ్ళ పర్మిషన్ తీసుకున్నట్టు మరి వెళ్ళాలా వద్దా, ఈసారి బిగ్ బాస్ అనేది స్టార్ట్ కాబోతుంది సీజన్ 5 అనేది, మరి వెళ్ళమంటారా అని వీళ్ళని అడిగినట్టు అంత ఖచ్చితంగా చెప్తున్నారు 100% అని. అది మాత్రం అన్యాక్సెప్టబుల్, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీడియాలో వస్తుంది వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు వస్తుంది అని చెప్తున్నారు చాలామంది. సో అది విషయం చెప్పండి వాళ్ళకి, అంతేగాని కన్ఫామ్ వీళ్ళే వెళ్తారు వీళ్ళు కాకుండా ఇంకెవరు వెళ్ళరు అలా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనప్పటికీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు ఉంది కావచ్చేమో, అండ్ ఎక్కడెక్కడ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నారు, కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వెళ్తారు అనే విషయం అనేది బిగ్ బాస్ టీమ్కి అండ్ వెళ్తున్న కంటెస్టెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప ఇంకెవరికి తెలియదు బయట. జస్ట్ ఏంటంటే మనకి మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలామంది 100% కన్ఫర్మ్ ఇది మాకు తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. దాన్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయ, అండ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు మీకు కూడా తెలుసు. అండ్ బిగ్ బాస్ 5 అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి నేను ఒక టాప్ 10 నా లిస్ట్ ఇస్తున్నాను, అండ్ మీడియా ద్వారా చాలామంది చెప్తున్నారని బట్టి టాప్ 10 లిస్ట్ అని నేను చెప్తాను ఈ వీడియోలో. ఎందుకంటే ఈ 10 మంది పేర్లు దాదాపుగా ఈ కామన్ లిస్ట్లో ఉంటాయి. ఎవరేది చెప్పినా మీడియా నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్లో టోటల్ లిస్ట్లో ఈ 10 మంది కామన్గా ఉంటారు. మీరు ఏ వీడియో చూడండి ఏ లిస్ట్ అయినా చూడండి ఈ 10 మంది కామన్గా ఉంటారు. అండ్ ఈ 10 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అయితే దాదాపుగా వాళ్ళంతట వాళ్ళే బయటపడ్డారు, అంటే ఇండైరెక్ట్గా రివీల్ చేసుకున్నారు వాళ్ళు వెళ్తున్నట్టుగా. సో ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు, అసలు ఆ 10 మంది ఎవరు, నేనైతే ఇది నాకు తెలుసు అని చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పే 10 మంది కూడా అక్కడిక్కడ వస్తున్నదాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ని బట్టి వాళ్ళు వీళ్ళు చెప్తున్నదాన్ని బట్టి మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను, అంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది కదా దాన్ని బట్టి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ అనేది చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది, మనకు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం మనం కూడా. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఈసారి జెన్యున్గా సపోర్ట్ చేద్దాం, బయట ఉన్న పాపులారిటీని బట్టి కావచ్చు లేదంటే మనం ఏదో పాపులారిటీ గెయిన్ చేయడం కోసం కావచ్చు, అలా చేయకుండా ఎవరైతే నిజంగా బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేద్దాం. అండ్ ఎవరైతే జెన్యున్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనడంలో నా స్వార్థం ఏమి లేదు, ఎందుకు అంటే నేనైతే 100% జెన్యున్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను, అంతేగాని ఏదో పాపులారిటీని గెయిన్ చేయడం కోసం బయట ఉన్న పాపులారిటీని బట్టి కంటెస్టెంట్స్కి ఉన్న పాపులారిటీని బట్టి లేదంటే అసలు బిగ్ బాస్ హౌస్లో సరిగా పర్ఫామ్ చేయకుండా కూడా పర్ఫామ్ బాగా చేస్తున్నారని అంటే అపోజిట్ వేలో చెప్పి అలా అయితే నేను చేయను, అంటే కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేయను. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏమనిపిస్తే అది నేను చెప్తాను. సో కంపల్సరీ మన ఛానల్ అయితే ఫాలో కావండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఏ టాపిక్ తీసుకున్నా, అంటే స్పోర్ట్స్ కావచ్చు, జనరల్ న్యూస్ కావచ్చు, లేదంటే ఇంకా కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా సరే బేసిక్గా మనం యూట్యూబ్లో 4-5 ఛానల్స్ని ఫాలో అవుతాం ఎవరైనా సరే, నేను కూడా. సో అలా మీరు ఫాలో అయ్యే ఆ 4-5 ఛానల్స్లో నాది కూడా ఒకటి ఉండాలని నా కోరిక అంతే, అంతకు మించిన స్వార్థం ఇంకోటి ఏది లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, నేనైతే జెన్యున్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో చెప్పండి, కామెంట్స్ బాక్స్ మాత్రం బద్దలైపోవాలి ఎందుకంటే చాలామంది మిస్గైడ్ అవుతుంటారు. మీ కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది అసలు కరెక్ట్ కదా అనుకుని వాళ్ళు కూడా కరెక్ట్ వేలోకి వస్తారు. కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి, అండ్ మీ లిస్ట్ టాప్ 3 కానీ టాప్ 5 కానీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరైతే పక్కా ఉంటారు బ్రో అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా, సో వాళ్ళ నేమ్స్ అయితే మీరు మెన్షన్ చేయండి, చూద్దాం మరి ఎవరుంటారు ఏంటి అనేది. నేనైతే టాప్ 10తో స్టార్ట్ చేస్తాను లిస్ట్ అనేది, నా దగ్గర ఒక చిన్న లిస్ట్ అనేది నోట్ చేసుకున్నాను, కామన్ లిస్ట్ ఇది. సో టాప్ 10 నుండి స్టార్ట్ చేసి
టాప్ వన్ తో నేను ఎండ్ చేస్తాను. సో ఫస్ట్ టాప్ టెన్ వచ్చేసి యాంకర్ వర్షిని. యాంకర్ వర్షిని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆమె ఉంటారని చెప్పేసి అంటున్నారు. కాకపోతే టాప్ టెన్ ఎందుకు నేను చేశానంటే ఇంకా 100% కన్ఫర్మ్ కాదు. సో ఈ లిస్ట్లో కూడా ఒకరిద్దరు అటు ఇటుగా ఉంటారు, ఇటు అటు ఇటుగా అవుతారని చెప్పేసి అన్నాను కదా. సో అందుకని చెప్పేసి టాప్ టెన్లో యాంకర్ వర్షిని. అండ్ నెక్స్ట్ టాప్ నైన్ వచ్చేసి ఆర్జే కాజల్. సో దాదాపుగా ఆర్జే కాజల్ బెర్త్ అనే కన్ఫర్మ్ అయింది బిగ్ బాస్ హౌస్లో. అండ్ నెక్స్ట్ విజే సన్నీ, ఓకే వీడియో జాకీ సన్నీ. సో ఇతను కూడా వెళ్తాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఒకవేళ ఉంటే మాత్రం ఎలా ఉంటుంది అనేది చాలా ఎక్సైటింగ్ మూమెంట్, ఎందుకంటే విజయ్ సన్నీ గురించి కొద్దిమంది తెలిసే ఉంటుంది మీకు. చాలా హుషారుగా ఉంటాడు, చాలా ఫన్నీగా ఉంటుంది సో అతని బిహేవియర్. సో బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటాడు అనేది మాత్రం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ నెక్స్ట్ సురేఖ వాణి, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో చాలామందికి తెలుసు. సో ఆమె అయితే ఉంటుందని అంటున్నారు. కామన్ లిస్ట్లో ఉన్న దాంట్లో నా నెంబర్ అయితే 7. అండ్ నెక్స్ట్ అన్ని మాస్టర్ డాన్స్, ఓకేనా. సో డాన్స్ అంటే ఇష్టపడే వాళ్ళకు అన్ని మాస్టర్ అంటే ఎవరో తెలియకుండా ఉండదు. అండ్ ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఏదైనా ప్రోగ్రామ్ కనుక జరిగితే కంపల్సరీ అన్ని మాస్టర్ డాన్స్ అనేది ఉంటుంది. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఆ డాన్స్ కోసం. అండ్ నెక్స్ట్ TV9 ప్రత్యూష. సో రెగ్యులర్గా ఈ TV9ని ఫాలో అయ్యే వాళ్ళకు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ TV9 ప్రత్యూష గురించి. సో ఆమె అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ సరయు, 7 Arts సరయు, ఓకేనా. అండ్ నేనైతే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సరయు గురించి. సో ఆమె కూడా ఉండబోతుంది అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ సిరి హనుమంత్, షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ సిరి హనుమంత్ టాప్ 3. అండ్ టాప్ 2 నవ్యస్వామి. అండ్ టాప్ 1 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాంకర్ రవి, ఓకే. సో ఆల్మోస్ట్ యాంకర్ రవి బెర్త్ అనే కన్ఫామ్, ఎందుకంటే ఈ మధ్య కొన్ని షోస్లో కూడా రావట్లేదు. సో ఆల్మోస్ట్ కన్ఫామ్, అందుకే నా నెంబర్ 1 అనేది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ నవ్యస్వామి, ఈ సిరి హనుమంత్ నేను ఎవరైతే టాప్ 5 అని చెప్పాను ఆల్మోస్ట్ వాళ్ళైతే కన్ఫామ్ టాప్ 5. అండ్ ఒకరిద్దరు ఎవరైతే టాప్ 10లో ఉన్న వాళ్ళలో, ఈ టాప్ 10లో ఉన్న వాళ్ళలో ఒకరిద్దరు అటు ఇటు కావచ్చు, బట్ మోస్ట్లీ అయితే ఇది కన్ఫామ్. ఇది కామన్ లిస్ట్గా నేను నోట్ చేసుకొని మరీ చెప్తున్నాను. సో మీరు కూడా మీరు ఎవరు అనుకుంటున్నారు మీ టాప్ 3 కానీ టాప్ 5 కానీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పటి నుండి ఈ షో స్టార్ట్ అయ్యేంత వరకు దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, వన్స్ మనం బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం డైలీ రివ్యూస్ అనేది నేను ఇస్తాను, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉంటాయంటే, నేనేదో ఇక్కడ ఉండి ఏదో న్యూస్ చదివినట్టుగా అలా ఇలా కాదు, అంటే ఎడిటింగ్ చేసి ఇలానే మాట్లాడాలి అలానే మాట్లాడాలి ఇలాంటివి ఏముండవు. జస్ట్ ఇక్కడ ఏది అనిపిస్తే అది నేను చెప్పేస్తా అంతే. అంటే మీరు నేను కలిసి కూర్చొని మాట్లాడితే, బిగ్ బాస్ షో గురించి మాట్లాడితే ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ గురించి మీరు నేను ఇక్కడ కలిసి కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో నాకు మీకు మధ్య ఈ ఛానల్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సో నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటాను అంతే సింపుల్గా. ఏ విషయమైనా 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. దాదాపుగా 10 మినిట్స్లో నేను చాలా సింప్లిఫై చేసి మరీ చెప్తాను, కాంప్లికేట్ అయితే చేయను. అండ్ సోది మ్యాటర్ అసలే ఉండదు మన వీడియోలో. సో కంపల్సరీ ఏ మ్యాటర్ ఉంటే అది, ఇలా ఇది అనుకుంటున్నారు, ఇది వీళ్ళు అట్ట కంటెస్టెంట్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు అంటే, సో దాని గురించి నేను మాట్లాడతాను. కాబట్టి వీడియో లెంత్ అనేది కూడా నేను ఎక్కువ చేయను, మ్యాక్సిమం 10 మినిట్స్. మహా అంటే ఎప్పుడైనా ఏదైనా చెప్పాల్సి వస్తే 12 మినిట్స్ అంతే, అంతకు మించి అయితే దాటదు. ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాన్ని చాలా సూటిగా చెప్తా. సో మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎవరైతే కంటెస్టెంట్స్ అనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ వంశీ. జై హింద్.